కల్వకుంట్ల కన్నారావు ఆగడాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. బిందు మాధవి అలియాస్ నందిని చౌదరి అనే మహిళతో కలిసి ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగిని విజయవర్ధన్ రావును బెదిరించిన విషయం బయటకు వచ్చింది. సాఫ్ట్వేర్ ఉద్యోగి దగ్గర నగదు నగలు ఉన్నాయని తెలుసుకుని నందిని చౌదరి 1,60,00,000 నగదు 97 తులాల బంగారం కొట్టేసినట్లు కేసు నమోదైంది. బాధితుల ఫిర్యాదుతో కన్నారావుతో సహా 5 గురిపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. కల్వకుంట్ల కన్నారావు ఆగడాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. బిందు మాధవి అలియాస్ నందిని చౌదరి అనే మహిళతో కలిసి ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి విజయవర్ధన్ రావును బెదిరించిన విషయం బయటకు వచ్చింది. సాఫ్ట్వేర్ ఉద్యోగి దగ్గర నగదు నగలు ఉన్నాయని తెలుసుకుని నందిని చౌదరి 1,60,00,000 నగదు 97 తులాల బంగారం కొట్టేసినట్లు కేసు నమోదైంది. బాధితుడి ఫిర్యాదుతో కన్నారావుతో సహా 5 గురిపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, కన్నారావుకి చెందినటువంటి ఆగడాలు ఒకటొకటిగా వెలుగులోకి వస్తా ఉన్నాయి. ఇప్పటికే ఆదిపట్ల పోలీస్ స్టేషన్ భూ కబ్జా కేసులో నిందితులను బెదిరించి దౌర్జన్యం చేసినటువంటి కేసులో కన్నారావు ప్రస్తుతం రిమాండ్ ఖైదీగా చెంచల్గూడ జైల్లో ఉన్నారు. ఈ టైంలోనే బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ కి మంగళవారం నాడు ఒక ఐటీ ఉద్యోగి పోలీస్ స్టేషన్ కి చేరుకుని అక్కడ ఒక ఫిర్యాదు అందజేసినట్టుగా తెలుస్తుంది. ఆ ఫిర్యాదులో అనేక అంశాలని ప్రస్తావనకు తీసుకొస్తూ కన్నారావు ఏ రకంగా వ్యవహరించాడు, ఎలా వ్యవహరించాడు, ఎందుకలా చేయాల్సి వచ్చిందన్న ఒక వివరాలన్నీ కూడా అతను పోలీసుల ముందు క్లియర్ గా అందజేసినట్టుగా తెలుస్తుంది. దీంట్లో ఒక లేడీ క్యారెక్టర్ గా ఉన్నటువంటి బిందు మాధురి అలియాస్ నందిని చౌదరి, దీనికి గాను మళ్లీ 4 తోడై దానికి శ్యామ్ ప్రసాద్ అనే ఒక వ్యక్తిని రంగంలోకి దింపి, అక్కడి నుంచి మరో 3 వ్యక్తుల్ని రంగంలోకి దింపి దీని ద్వారా డబ్బులన్నీ కూడా కాజేశారంటూ కూడా బాధితులు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు పోలీసులు అతని పైన కేసు నమోదు చేయడం జరిగింది. 365, 384, 506 రెడ్ విత్ 34 ఐపీసీ సెక్షన్ల కింద ఈ కేసు నమోదు చేసినట్టుగా సమాచారం అందుతుంది. 2020లో ఈ ఐటీ వ్యాపారి కన్నారావుని ఆశ్రయించి ఒక భూ వివాదం ఉంది, దాన్ని పరిష్కరించాలంటూ కూడా కన్నారావుని ఆశ్రయించడంతో కన్నారావు దీన్ని అదును చేసుకుని ఏ రకంగా ఇతని దగ్గర ఉన్నటువంటి ఆస్తులను కొట్టేయడానికి ఒక ప్లాన్ ప్రకారంగా స్కెచ్ వేసి 2020లో తల్లిదండ్రులు లేనటువంటి ఈ సాఫ్ట్వేర్ ఇంజనీరు ప్రస్తుతం అతన్ని హైదరాబాద్ పోలీసులు విజయ్గా బాధితుడని పేర్కొనడం జరిగింది. 2020లో ఈ ఘటన వెలుగులోకి వచ్చినటువంటి వెంటనే భూవిధాన్ని పరిష్కరిస్తానంటూ కూడా దగ్గరికి వెళ్లి విజయ్ ఇమీడియట్ గా కన్నారావుని ఆశ్రయించడంతో భూ వివాదమే పరిష్కరించడమే కాకుండా మీకు సాఫ్ట్వేర్ ఉద్యోగికి పెళ్లి చేస్తానంటూ కూడా హామీ ఇవ్వడంతో తను పూర్తిగా కన్నారావుని నమ్మి మోసపోయానంటూ కూడా పోలీసుల కంప్లైంట్ లో ఈ విషయాన్ని పేర్కొనడం జరిగింది. కన్నారావు ఇంటి సమీపంలో నాడిపల్లి సంతోష్ అనే ఒక వ్యక్తికి కన్నారావు పరిచయం చేయడంతో ఆ సంతోష్ ఇంట్లో ఈ ఐటీ ఉద్యోగి దిగడము, అక్కడ మళ్లీ తిరిగి బిందు మాధురి అలియాస్ నందిని చౌదరి, తులసీరాం ఈ 3 కలిసి మరో వ్యక్తి శ్యామ్ ప్రసాద్ అనే వ్యక్తిని సీన్ లోకి దింపి దాని ద్వారా ఎప్పటికప్పుడు ఈ ఐటీ ఉద్యోగి యొక్క వివరాలు తెలుసుకుని తర్వాత 2023 డిసెంబర్ 31న తులసీరామ్ తో కలిసి నందిని చౌదరి వీరందరూ కూడా హైదరాబాద్ లో ఉన్నటువంటి ఆ ప్రాంగణానికి చేరుకుని ఆ ప్రాంగణంలో ఫ్లాట్ ఇప్పిస్తానంటూ కూడా 40,00,000 తీసుకోవడము, ఆ 40,00,000 తీసుకున్న తర్వాత కూడా ఆ పెంట్ హౌస్ డబ్బులు తిరిగి ఇవ్వకపోవడము, ఆ ఫ్లాట్ ఇవ్వకపోవడంతో డౌట్ వచ్చి అక్కడి నుంచి కూడా హైదరాబాద్ మకం మార్చిన తర్వాత 31 డిసెంబర్ 2023లో కూడా తులసీరామ్ ఈ నందిని అనే అమ్మాయి వీరందరూ కలిసి కూడా ఈ ఐటీ ఉద్యోగి దగ్గరకు వచ్చి బెదిరించి ఇమీడియట్ గా కన్నారావు అక్కడికి దిగి కత్తులు చూపించి బెదిరిస్తామంటూ కూడా బెదిరించి అతని దగ్గర నుంచి ఉన్నటువంటి ఆభరణాలు, అతని బ్యాంక్ లాకర్ లో ఉన్నటువంటి మొత్తం సొత్తుని 97 తులాల బంగారంతో పాటు తన ఖాతాలో ఉన్నటువంటి 40,00,000 నగదుని తను బదిలీ చేయించి తన లాకర్ ని బలవంతంగా ఓపెన్ చేసి ఆ బంగారం అంతా కూడా కాజేశాడంటూ కూడా బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు అందడం జరిగింది. ఇటీవల ఆదిపట్ల పోలీస్ స్టేషన్ లో అతని పైన కేసు నమోదైంది, తను జైల్లో ఉన్నాడని బాధితుడికి తెలిసి తను ధైర్యం చేసుకుని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ కు వచ్చి అక్కడ ఫిర్యాదు అందించడంతో పోలీసులు అనేక సెక్షన్ల కింద కేసు నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ ప్రారంభించారు. ఇక్కడ ఈ ఐటీ ఉద్యోగిని హైదరాబాద్ లో కిడ్నాప్ చేసి కన్నారావు తన ఫామ్ హౌస్ లో పెట్టి కుర్చీకి కట్ చేసి
తనను మానసికంగా శారీరకంగా వేధించి తనపై అనేక సార్లు అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు కన్నారావు ఆయన గ్యాంగ్ మెంబర్స్ అంటూ కూడా ఈ విషయాన్ని దాంట్లో మెన్షన్ చేయడం జరిగింది. రాత్రంతా నిర్బంధించి కుర్చీ కేసి కట్టేసి తనపై అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు, తనను మానసికంగా శారీరకంగా వేధించాడన్న ఒక విషయాన్ని కూడా కన్నారావు పైన కొన్ని ఆధారాలు చూపుతూ ఆ వివరాలు కూడా పోలీసులకు అందజేసినట్టుగా తెలుస్తుంది. దీంట్లో ఫోన్ ట్యాపింగ్ కేసులో ఉన్నటువంటి భూజంగారావు పేరు మరోసారి తెరపైకి వచ్చింది. భూజంగారావు పేరుని వాడుకుంటూ కన్నారావు సెటిల్మెంట్లకు పాల్పడతా ఉన్నాడంటూ కూడా గతంలో అభియోగాలు ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు కూడా కన్నారావు ఫామ్ హౌస్ కేంద్రంగా జరుగుతున్నటువంటి సెటిల్మెంట్ల దందాకు సంబంధించి కూడా భూజంగారావు పేరు చెప్పి, భూజంగారావు ఇక్కడికి వస్తే నిన్ను జైలుకి పంపిస్తాడు, నీ మీద కేసులు పెడతాడు, అనవసరంగా అడిగింది ఇచ్చేయాలంటూ కూడా బెదిరించినట్టు కూడా కన్నారావు ఆయన గ్యాంగ్ మెంబర్స్ మీద ఈ బాధితుడు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని స్పెషల్ టీమ్స్ ఏర్పాటు చేసి అతన్ని పీటీ వారెంట్ పైన చించలగూడ జైలు నుంచి అదుపులోకి తీసుకుని కన్నారావుని విచారించి మళ్లీ తిరిగి చెల్లపల్లి లేదా చించలగూడ జైలుకి తరలించేటువంటి ప్రయత్నాలు జరుపుతా ఉన్నారు పోలీసులు. ఈ సెక్షన్స్ అన్ని కూడా కిడ్నాప్ మరియు ఎక్స్ట్రాక్షన్, వేధింపులకు గురి చేయడం, అత్యాచార యత్నం కింద కూడా పోలీసులు కేసు నమోదు చేసి కన్నారావు పాత్రపై ఇన్వెస్టిగేషన్ సాగిస్తా ఉన్నారు. ఈ నందిని చౌదరి ఎవరు, ఎక్కడ నుంచి కన్నారావుకి పరిచయం అయింది, ఈ కన్నారావు ఎంతమందిని రకంగా బాధితులను మభ్యపెట్టి వారి ద్వారా ఒకరొకరిని ఉసిగొల్పి వారి నిత్యం డీటెయిల్స్ తెలుసుకొని వారి పైన ఆపరేషన్స్ చేసి పోలీసులను అడ్డు పెట్టుకుని బెదిరించి వాళ్ళ సొత్తులు కాజేస్తా ఉన్నాడంటూ కూడా అనేక మంది బాధితులు వెలుగులోకి వస్తా ఉన్నారు. ఇప్పుడు తాజాగా ఐటీ ఉద్యోగి ఇచ్చినటువంటి ఫిర్యాదు హైదరాబాద్ లో తీవ్ర కలకలం రేపుతా ఉంది. ఒక అత్యాచార యత్నం తనపైనే చేశాడు అని ఇచ్చినటువంటి ఫిర్యాదు మాత్రం ఒక్కసారిగా కలవరానికి గురి చేస్తా ఉంది. నిజంగానే కన్నారావు ఈ రకంగా ప్రవర్తిస్తాడా, ఈ ఆలోచనతో ఉన్నాడా, ఈ రకంగానే చెడు అలవాట్లకు అలవాటు పడి అత్యాచారాలకు మగవాళ్ళ పైన పాల్పడతా ఉన్నాడు అనే దానిపై కూడా పోలీసుల ఇన్వెస్టిగేషన్ లో బయటపడాల్సి ఉంది. ఐటీ ఉద్యోగి ఇచ్చినటువంటి ఫిర్యాదులు మాత్రం అనేక అంశాలను దీంట్లో తెరపైకి తీసుకొస్తూ దీనిపైన విచారణ జరిపి తనకు న్యాయం చేయించి కన్నారావు దోచుకున్నటువంటి డబ్బులు, ఆస్తి పత్రాలు, నగలు, నగదు అన్ని కూడా తిరిగి తనకు ఇప్పించాలంటూ మాత్రం ఈ ఫిర్యాదు అందజేయడంతో పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టా ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ రవితేజ.